కర్నూలులోని అపెక్స్ హాస్పిటల్లో వైద్యులు చక్కటి వైద్యం అందిస్తున్నారని పేషెంట్ బండి వరకుమార్ తెలిపారు. గత నెలలో కడుపు నొప్పి రావడంతో వరకుమార్ హైదరాబాద్ హాస్పిటల్లో చూయించుకున్నారు. అక్కడ వైద్యులు సరిగా చూడనందుకు వరకుమార్ కర్నూలులోని అపెక్స్ హాస్పిటల్లో చేరారు. అపెక్స్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రమణ, డాక్టర్ మల్లేశ్వరి పర్యవేక్షణలో వరకుమార్ అపెండిక్స్ ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్లో పేషెంట్కు పేగులు చిట్లిపోయి ఉన్నాయని వైద్యులు తెలిపారు. అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ విజయవంతం చేసి బండి వరకుమార్ను మెరుగైన వైద్యం చేశామని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ విజయవంతం చేసిన వైద్యులను పేషెంట్ సన్మానించారు. చికిత్స చేసిన వైద్యులను గుర్తుంచుకుని సన్మానించడం ఆనందంగా ఉందని వైద్యులు తెలిపారు. మామూలుగా ఎవ్రీ టైమ్ ఎలా ఉంటుందంటే మేము హైదరాబాద్కి రిఫర్ చేస్తుంటాం పేషెంట్స్, బట్ ఈయన మేము హైదరాబాద్ నుంచి కర్నూలుకి వచ్చాడు అనమాట. డాక్టర్ మీద ప్రేమతో, వాళ్ళ బంధువులందరికీ ఇక్కడ ఆపరేషన్ జరిగింది కదా, సో డాక్టర్ మీద నమ్మకంతో వచ్చారు. ఇక్కడ ఆపరేషన్ జరిగింది, అపెండిక్స్ ఆపరేషన్ బాగా జరిగింది, పేషెంట్ సర్వైవ్ అయ్యారు. సో మళ్ళీ వాళ్ళు బ్యాక్ వచ్చి డాక్టర్ని సన్మానించుకొని వాళ్ళ యొక్క గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలనుకోవడానికి వచ్చినారు. దానికి మేము రియల్గా థ్యాంక్ఫుల్ టు ద పేషెంట్స్ ఆల్సో. చెప్పాను కదా, ఇప్పుడు మా పేషెంట్స్ మా డాక్టర్స్ మీద, మా వృత్తి మీద మాకే గౌరవం. మేము చాలా డాక్టర్స్ అని ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అసలు చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది మా పేషెంట్ సర్వైవ్ అయినందుకు. ఇలా చాలామందికి, లైక్ మా హాస్పిటల్లో చెప్పాలంటే మినిమం మేము ఒక చెప్పింది. ఆ టైంలో మా అన్నం తీసుకొని కార్లో నేను ఇమీడియట్లీ వచ్చాను. ఇమీడియట్లీ నాకు వస్తేనే ఇక్కడ ఎంత ఇమీడియట్లీ అంటే ఇమీడియట్ నైట్ 3 గంటలకు వచ్చాను. ఆ టైంలో ఎమ్మడే రిపోర్ట్ ఎమ్మడే జాయిన్ చేసుకొని నాకు ఇమీడియట్లీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అనమాట. అన్ని సార్ వచ్చిన మార్నింగ్ వచ్చిన మన రిపోర్ట్లలో ఓకే నార్మల్ వచ్చినాయి. ఇమీడియట్లీ సార్ వస్తేనే నాకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే చాలా సీరియస్గా ఉంది, ఇంత ప్రాబ్లం అయింది కదా, చాలా సీరియస్ అయింది, అసలు ఇంత లేట్ ఎందుకున్నారు. అందులో సార్ ఏమన్నారంటే ఇట్లా ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ చూసుకోవాలి కదా అని అన్నారు. కడుపు తెరిచిన తర్వాత ఇంత సీరియస్గా అయిపోయింది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అసలు నాకు ఏంటంటే ఇంకా నాకు సీరియస్ అయిపోయి నేను ఒక టైంలో ఏంటంటే నాకు లోపలకు నేను సీరియస్ అయిపోయినాను. సార్కి తెలియని విషయం ఏంటంటే లోపల పేషెంట్ వాళ్ళతో, సిస్టర్ల వాళ్ళతో ఒక కొంచెం నాకు ఫీవర్ ఎక్కువ వచ్చాకనే సీరియస్ అయ్యాను అనమాట. కానీ వాళ్ళు నాకు ఎంత కేర్ చేసుకున్నారంటే ప్రతి ఒక్కటి దగ్గరుండి సేవ చేసుకున్నారు. అంటే నేను తర్వాత అనుకున్నాను వాళ్ళు ఇంత రెస్పాన్సిబుల్గా తీసుకున్నారు కదా, ఇంత బాగా చేస్తున్నారు కదా.